కూకట్పల్లి నియోజకవర్గం ముసాపేటలో 117 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గోపాల్, తుకారం, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని డివిజన్ వాసులందరూ ఇక్కడికి మమేకమై గాంధీ జయంతి ఉత్సవం జరపడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశయాలతో మా ఎమ్మెల్యే గారు చొరవతో ముసాపేట డివిజన్ ప్రగతి పదంలో నడిపించడం జరుగుతుంది. 4.5 సంవత్సరాలు పూర్తయింది. డివిజన్లో పూర్తయినటువంటి పనులను వాటన్నిటిని కూడా ప్రగతి నివేదిక అని ఒక బుక్ తయారు చేసి పాంప్లెట్ చేసి దాన్ని కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మిగతా 80-85% పనులు మొత్తం డివిజన్లో పూర్తయ్యాయి. ఇంకొక 10-15% పనులు మాత్రమే ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. మిగతా 3-4 నెలల్లో కూడా మిగతా 10-15% పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎలక్షన్లో పబ్లిక్ ముందుకు వెళ్ళాలని మా యొక్క ఆశ. అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా అందరూ డివిజన్లో అందరూ శాంతియుతంగా ఉండి ఎప్పుడు మా డివిజన్లో మాత్రం ఎలాంటి అల్లర్లకు, గొడవలకు తావు లేకుండా గాంధీజీ ఆశయాల్లో నడుస్తామని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. మహాత్మా.